చెప్తాను లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయలేదా నేను అన్నది అది నటరాజన వ్యక్తి అక్కడ ఉండకూడదు కాబట్టి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఉంటే అక్కడ చెప్పిందా yes అని చెప్పిందా అదే గేమ్ ప్లేయర్ అదే క్రియాలజిస్ట్ తను చెప్పలేదు 100% అదే క్రియాలజిస్ట్ ప్లేయర్ తను చెప్పలేదు ప్లేయర్ అదే ప్లేయర్ మీకు మీరుగా అనుకుంటారు ఇక్కడ ఏం జరిగింది ఆ గురించి అదే అవుతుంది ఒక్కరి కథ అన్నం చేస్తున్నారు అని మీరు అనుకుంటారు కానీ అనే మీ పేర్ చెప్పలేదు ఉంది అనే మీ పేర్ చెప్పలేదు అది మీరు అనుకుంటే పర్లేదు అక్కడ పాయింట్ చెప్పలేదు ఇక్కడ పాయింట్ అన్ని చూపుతా మీకు మీకు పార్షియల్ బట్ అఖిల్ ఫ్రెండ్షిప్ అఖిల్ ఫ్రెండ్స్ తో చేస్తే అది పార్షియల్ మేమెవరం ఇప్పుడు దాకా శివ తోడు తను ఉంటుందని ఒక మాట కూడా మాట్లాడలేదు కానీ ప్రతి టాస్క్ లో అఖిల్ నీడ్స్ ఫ్రెండ్స్ అఖిల్ నీడ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లేకుండా అఖిల్ లేరు అని చెప్పి రాంగ్ గా పోర్ట్రే చేయడానికి ట్రై చేశారు ఉండలేరు అది నా పాయింట్ జెన్యున్ గా కనిపిస్తుంది ఇంట్లో అది ఎందుకు నేను ఫార్వర్డ్ కట్టకూడదు కదా ఐ నీడ్ ఫ్రెండ్స్ ఫర్ ఇన్ వాట్ మ్యాటర్ ఫ్రెండ్స్ నాకేమైనా ఓట్లు వేస్తున్నారా టు టేక్ మీ ఫార్వర్డ్ షీ సెడ్ ఫ్రెండ్స్ లేకపోతే నీ గేమ్ ఎలా ముందుకు అన్నది గేమ్ ఓడిపోతే అడుగుతాడు నా ఫ్రెండ్స్ ఏమైనా నాకు హెల్ప్ చేస్తున్నారా ఫ్రెండ్స్ నాకు ఓట్లు వేసి నన్ను ఇక్కడ దాకా తీసుకుని వస్తే 2 weeks నామినేట్ అయితే లేదు రైట్ సో ప్రతిదీ ఫ్రెండ్స్ 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 ఎందుకు వస్తుంది నేను ఎప్పుడు నీ ఫ్రెండ్ అనలేదే సో బేసిక్లీ యూ థింక్ ఈస్ నాట్ అ స్ట్రాంగ్ కంటెండర్ ఇన్ ద హౌస్ విదౌట్ ఫ్రెండ్ యా He needs pampering from his friend. Pampering is a personal thing. Pampering. Nick pampering. He needs support and pampering. Pampering. He needs a point. Matter that no. A point. Matter that. Yes. 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 A point. Matter that. Pampering. Here is the pampering. Pampering. Anyone? Friends. Friends. Matter. Friends. So Arthna, when a point is there. Anu. First point. Matter. Different judge. E point. In and. Shiva. Friends. Arthna. Matter. What different judge? Task. కెప్టెన్ టాస్క్ లో ఉన్నప్పుడు జ్యూస్ ఇచ్చి దింపేశాడు ఒక ఫ్రెండ్ ని దింపేశాడు ఇప్పుడు పాయింట్ వచ్చింది కదా పాయింట్ ఇంకో పాయింట్ చెప్తాను పది మంది ఒక అబద్ధాన్ని న్యాయం చేయడానికి పరిగెడితే అది ఇప్పుడు లాస్ట్ వచ్చింది కాబట్టి ఎవరు చెప్పారని చెప్పి వీళ్ళంతా చప్పట్లు కొట్టారు క్లాప్స్ కొట్టారు శివనే చెప్పాడు శివని నేను అడిగా శివ ఏమైంది అక్కడ బయట అంటే మేము ఆల్రెడీ తను నాతో మాట్లాడేసింది కానీ ఏ పాయింట్స్ అయితే చెప్పలేదు కానీ ఆల్రెడీ మేము మాట్లాడేసుకున్నామని నువ్వే చెప్పలేదు యాక్చువల్ గా పాయింట్ ఎందుకు వచ్చిందంటే నాగార్జున సార్ అడిగారు మీ స్ట్రాటజీ నామినేషన్ లో స్ట్రాటజీ బాగుంది ఆయన తను నామినేట్ చేయడానికి డిఫెండ్ చేసింది మీలాగో గివ్ అప్ ఇవ్వలేదు
ఎవరైనా పర్లేదు ఐడియా ఉంది అన్నాడు ఐడియా కూడా ఉంది అన్నాడు నాకు ఐడియా ఉంది నా ప్రాబ్లం ఏంటో నాకు ఐడియా ఉంది నేను ఏం తప్పు చేసానో నాకు ఐడియా ఉంది నేను ఏం తప్పు చేసానో నాకు ఐడియా ఉంది మొన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్ లో నా ఫ్రెండే నాకు జ్యూస్ ఇచ్చి క్యాప్టెన్సీ టాస్క్ నుంచి దింపేయాలని ట్రై చేశాడు. అప్పుడు బిందుయే డిఫెండ్ చేసింది. బిందు లాస్ట్ టాప్ త్రీ ఉన్న వరకు నాకు సపోర్ట్ చేసింది. ఐ అగ్రీ దట్ అదే బిందు లాస్ట్ టాప్ త్రీ లో ఉన్నప్పుడు మీరు ఏమన్నారు నాతో? నీకు శివకు వస్తే సపోర్ట్ చేయాలి. అది కాదా పార్షియల్ సపోర్ట్? మాస్టర్ ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు నువ్వు చూసి ఎవరికి మాట్లాడినివ్వండి. దట్ వాజ్ ఎ టాస్క్. ఉండు చూడండి, కొంచెం పేషెన్స్ టెస్ట్ అయిపోని అప్పుడు మాట్లాడదాం. ఏమైనా ఆన్సర్ చెప్తుంటే కనీసం వినాలి కదా. ఫస్ట్ నుంచి బాబు టాపిక్ ఫస్ట్ టాపిక్ ఏంటి? రాంగ్ పోర్ట్రేట్. అక్కడ నుంచి ఫ్రెండ్షిప్ కదా వయసు అయినా మరి తను మాట్లాడేది కూడా తన మరి వాళ్ళ ఎలా పడతా తాగండి మాము. ఈ తెలుసు, ఈ మొత్తం తెలుసు రై బస్ కొంత ఆలోచించు. ఫైవ్ మినిట్స్ బిగ్ బాస్ 5 మినిట్ బ్రేక్ తీసుకుంటాను ప్లీజ్, బికాస్ చాలా ఇమోషన్ ఫ్లో అవుతుంది. బిగ్ బాస్ ప్లీజ్ 5 మినిట్స్ బ్రేక్. విల్ టేక్ 5 మినిట్స్ బ్రేక్. బిగ్ బాస్ థ్యాంక్ యూ. షీల్ కమ్ ఇన్ 5 మినిట్స్ బట్ అందరూ ప్లీజ్ రండి, నా టాస్క్ లో ఉన్నాను. అంటే మేము తనకి స్పేస్ ఇవ్వమని బయటకు వచ్చాము. అది పర్వాలేదు, 5 మినిట్స్ పర్వాలేదు, అక్కడికి కూర్చోండి ప్లీజ్. అందరూ అక్కడికి కూర్చోండి ప్లీజ్. కమ్ చెప్తున్నా మాట వినట్లేదు. మాట్లాడకపోతే నువ్వు జడ్జికి వెళ్ళి చెప్పు. జడ్జే వినట్లేదు నా మాట. కమ్ విల్ గో అవుట్. ఉంటా శివ. శివ ఇది ఉంది నా రెస్ట్ ప్లీజ్ కమ్. లెట్ హర్ టేక్ 5 మినిట్స్ ప్లీజ్ కమ్. కమ్ రండి అందరు రండి ప్లీజ్. శివ మీరు ఉండు ఇక్కడికి ప్లీజ్. యువర్ లాయర్ నా పర్వాలేదు.
పర్వాలేదు, యు గెట్ హర్ ఇన్ 5 మినిట్స్. రండి ప్లీజ్, అందరూ రండి ప్లీజ్. మరి ఎందుకు వచ్చేసినావు? మైక్ ఎందుకు పడేసావు? వాళ్ళు ఏమన్నా సైలెంట్ ఉండిపోవాల్సింది కదా. నువ్వు ఛాన్స్ వచ్చేటప్పుడు మాట్లాడేవాళ్ళం కదా. హలో, చెక్ చెక్. హలో 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 చెక్. హలో 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 చెక్ చెక్. Thank you.